కవిత్వ ప్రక్రియలు హోస్ట్ గారు ప్లీజ్ మేక్ మీ కో హోస్ట్ నేను కూడా రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నా రికార్డింగ్ కోసం అనుమతి ఇవ్వండి ఇలా కవిత్వ ప్రక్రియలు వచన ప్రక్రియలు ఏమున్నాయి అవి చెప్పుకున్న తర్వాత పరీక్షలు నేపథ్యము పరీక్షల యొక్క వివిధ భావనలు బోధనాభ్యసన ప్రక్రియలో పరీక్షల యొక్క పాత్ర ఏమిటి పరీక్ష నిర్వహణ సూత్రాలు పరీక్ష నిర్వహణ పద్ధతులు అనే పాఠాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 4 పాఠాలు పూర్తయ్యే అవకాశం ఉంది. సో మీ అందరికీ పరిచయం ఉన్నదే భాష అంటే భాషింపబడినది. ఈ భాష మౌఖిక రూపంలో లిఖిత రూపంలో ఉంటుంది. అట్లానే సాహిత్యం కూడా మౌఖిక సాహిత్యము లిఖిత సాహిత్యముగా ఉంటుంది. లిపిలేని భాషల్లో కూడా సాహిత్యం ఉంటుంది. వివిధ జానపద గేయాలు జానపద కథలు గాథలు వాటిల్లో కూడా ఉంటాయి. అవి మౌఖికంగానే ప్రచారం చేయబడతాయి కాబట్టి వాటిని మౌఖిక సాహిత్యం అని చెప్పేసి అంటారు. లిపి ఉన్నటువంటి భాషల్లో వచ్చేటువంటి సాహిత్యాన్ని లిఖిత సాహిత్యం అని చెప్పేసి అంటారు. సాహిత్య ప్రక్రియలకు రకాలు కొన్ని ప్రక్రియలేమో చందోబద్ధంగా ఉంటాయి మరికొన్ని ప్రక్రియలు చందోరహితంగా ఉంటాయి. అదేవిధంగా శ్రవ్య సాహిత్యము దృశ్య సాహిత్యం అని రెండు రకాలు ఉంటుంది. తర్వాత కథా సాహిత్యము వర్ణనాత్మక సాహిత్యము అని రెండు రకాలుగా ఉంటుంది. చందోబద్ధమైనటువంటిది కవిత్వము పద్యము అయితే చందోరహితమైనటువంటిది నాటకము వచన సాహిత్యము అవుతుంది. ప్రదర్శన యోగ్యమైనటువంటిది దృశ్య సాహిత్యము కేవలం చదవడం లేదా వినడం ద్వారా ఆనందాన్ని కలిగించేటువంటిది శ్రవ్య సాహిత్యం. కథాత్మకంగా ఉంటుంది వర్ణనాత్మకంగా కూడా ఉంటుంది ఏ ఇతివృత్తం లేకుండా. ఇవన్నీ ప్రక్రియల గురించి ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శ్రవ్య కావ్య ప్రక్రియ మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. పద్య మూడు రకాలుగా ఉంటుంది అది పద్య గద్య చెంపు. మొత్తం పద్యాలతో నడిచేటువంటి రచన పద్య సాహిత్యం అయితే నిర్వచనోత్తర రామాయణం లాంటి లేదా ద్విపద సాహిత్యంలో ద్విపద కావ్యాల్లో ఉండేటువంటి మొత్తం పద్య కావ్యానికి సంబంధించినవి. అయితే పద్యాలతో సంబంధం లేకుండా గద్యాత్మకమైనటువంటిది వచనాత్మకమైనటువంటిది గద్య సాహిత్యము. పద్య గద్య సమ్మిళితమైనటువంటి ప్రక్రియ చెంపు సాహిత్యం. మళ్ళీ ఈ పద్య కావ్యంలో మహాకావ్యము క్షుద్ర కావ్యము రెండు రకాలు ఉంటాయి. క్షుద్రము అంటే చిన్నది అని అర్థం, భయంకరమైనది కాదు. ఇక్కడ మహాకావ్యం అంటే పెద్ద పెద్ద భారతము భాగవతము రామాయణము ఇట్లాంటి పెద్ద గ్రంథాలని మహాకావ్యాలు అని చెప్పేసి అంటారు. చిన్న చిన్న కావ్యాలని క్షుద్ర కావ్యాలు అని చెప్పేసి అంటారు. నన్నయ్య తిక్కన ఎర్రన మొదలైనటువంటి శ్రీనాథుడు పోతన వీళ్ళందరూ కూడా రాసినటువంటి రచనలని సంస్కృత ఛందస్సు నుంచి సంస్కృత సాహిత్యం నుంచి తీసుకున్నటువంటి రచనలని మార్గ కవిత్వము అని చెప్పేసి అంటారు. అచ్చమైనటువంటి తెలుగు సాహిత్యంలో తెలుగు ఛందో రీతులలో రాసినటువంటి పాల్పురికి సోమన నన్నెచోడు లాంటి వాళ్ళ దాన్ని దేశీ మార్గము దేశీ ఛందస్సు అని చెప్పేసి అంటారు. దీంట్లో గద్య ప్రక్రియలు చాలా ఉన్నాయి. గద్య పద్య సమ్మిళితమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. రచయిత ఏదైనా కొత్త ప్రయోగం చేస్తే అది కూడా ఇంకొక కొత్త ప్రక్రియగా వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఒక్కొక్క నిర్దిష్టమైన రూపము శైలి లక్ష్యం ఉన్న ఒక్కొక్క ప్రక్రియ కొన్ని సమాన లక్షణాలతో ఉంటే దాన్ని ప్రక్రియ అని చెప్పేసి అంటారు. ఇక్కడ కవిత్వ ప్రక్రియల నిర్మాణం ఎలా జరుగుతుంది అంటే
ప్రాచీన మధ్యయుగ సాహిత్య ప్రక్రియలో అధిక భాగము సంస్కృత వాంగ్మయం నుండి స్వీకరించినయే. ఈ సంస్కృత సాహిత్య ప్రక్రియల నుంచి తెలుగు సాహిత్యము ప్రారంభమైంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. సంస్కృతంలో ఆది కావ్యము రామాయణము, వాల్మీకి రాసినటువంటిది, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేయడం ద్వారా సంస్కృత సాహిత్యం నుంచి తెలుగు ప్రక్రియలు పుట్టినాయి అని చెప్పేసి అనొచ్చు. ఆధునిక ప్రక్రియలు అంటే ప్రాచీన ప్రక్రియలు సంస్కృత ప్రభావంతో వస్తే, ఆధునిక ప్రక్రియలు మాత్రం పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో వచ్చినాయి. ఇక జానపద సాహిత్యం అంటేనే దేశీయమైనటువంటిది. ఈ దేశీయంగా ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు, పండగలు, ఆచారాలు వీటన్నిటితో సమ్మిళితమైనటువంటి ప్రక్రియ మనకి జానపద సాహిత్యము. ఇట్లా అనేక ప్రక్రియలు మనకు మన సాహిత్యంలోకి వచ్చినప్పటికీ కొన్ని కొన్ని మార్పులతోని మనం మన సొంత ప్రక్రియల్ని కూడా తీసుకోవడం జరిగింది. కొంతమంది కవులు కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తారు, ఆ ప్రయోగాలు కూడా ఒక్కొక్క ప్రక్రియగా ఉంటాయి అని చెప్పేసి మనం ఇందాక చెప్పుకున్నాం. అట్లాంటి ద్వర్తి కావ్యాలు, త్రర్థి కావ్యాలు, చతురర్థి కావ్యాలు, ఒకే కావ్యాన్ని ఒకసారి చదివితే ఒక అర్థంలో దాన్ని మరొక రకంగా విడదీసి లేదా విచ్ఛిత్తి చేసి లేదా అర్థం చేసుకుంటూ నానార్థపూర్వకమైనటువంటి దాన్ని అర్థం చేసుకుంటూ చదివితే మరొక అర్థాన్ని ఇచ్చేటువంటి రచన, అంటే రెండు అర్థాలతో కూడినటువంటి రచనని ద్వర్తి కావ్యం అని, అలాగే మూడు అర్థాలతో ఉన్నటువంటి దాన్ని త్రర్థి కావ్యము అని, నాలుగు అర్థాలు ఇచ్చేటువంటి కావ్యాలు కూడా ఉన్నాయి, వాటిని చతురర్థి కావ్యాలు అని అంటారు. ఇట్లాంటి ప్రయోగాలు అనేక మంది కవులు ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు చేస్తూ వచ్చారు. అట్లాంటి ప్రయోగాల్లోనే నిర్యోష్ట అది నిర్వచన రామాయణం అని చెప్పేసి అనుకున్నాం కదా, అట్లా నిర్యోష్టం ఓష్ఠ్యములు లేనటువంటి పదాలతోనే రాసేటువంటి రచనని నిర్యోష్ట రచన అని చెప్పేసి అంటారు. ప్రక్రియ ఏదైనా కూడా రసాత్మకమైన వాక్యమే కావ్యము అని విశ్వనాథుడు చెప్పినట్లుగా, పాఠకుడికి రసానుభూతిని కలిగించేటువంటి రచన ఏదైనా అది ఏ ప్రక్రియలో వెలువడినా అది ప్రక్రియగానే కవిత్వంగానే సాహిత్యంగానే మనం గుర్తిస్తూ ఉన్నాము. ఇక్కడ రచయిత కవి అనే రెండు పదాలు మనం మామూలుగా సమానార్థకంగా వాడినప్పటికీ కవిత్వ ప్రక్రియలలో రాసేటువంటి వాడు కవి అయితే, వచన సాహిత్యము లేదా వచనంలో రాసేటువంటి వాడు రచయిత అవుతాడు. అంటే కథలు, నాటకాలు, వ్యాసాలు ఇట్లా రాసేటువంటి వాళ్ళని రచయితలు అని చెప్పేసి అంటారు. కవి కూడా రచయితనే అవుతాడు, కానీ తన రచనలో కవిత్వం ఉంటే అతన్ని కవి అని చెప్పేసి అంటారు. సో దీంట్లో మనకి ప్రాచీన కవిత్వ ప్రక్రియలు కొన్ని ఉన్నాయి, ఆధునిక కవిత్వ ప్రక్రియలు కొన్ని ఉన్నాయి. దాని గురించి చిన్నగా పరిచయం చేసుకుందాం. ఇవన్నీ కూడా మీకు బహుశా సాహిత్య చరిత్రలో చదువుకొని ఉంటారు, మరొకసారి పునశ్చరణ కోసం ఇవి మళ్ళీ చెప్పుకుందాం. పురాణం, భవిష్య పురాణం చెప్తున్నాం, అంటే పాతదే కొత్తగా కనిపిస్తే, పాతదాన్ని కొత్తగా చెబితే దాన్ని పురాణం అని చెప్పేసి అంటారు. పురా పూర్వస్మిన్ భూతమిది పురాణం అని అమరకోశం చెప్తుంది. పురాణీయతే ఇది పురాణం, ఇది వాచస్పత్య నిఘంటువు చెప్తుంది. పురాణవం భవతి ఇది పురాణం, వ్యాసుకుని నిరుక్తం చెప్తుంది. పురాభావమితి పురాణం అని శబ్దకల్ప ధ్రువం చెప్తుంది. పురాణక్తి పురాణం బ్రహ్మాండ పురాణం చెప్తుంది. ఈ పురాణానికి సంబంధించినటువంటి నిర్వచనాలు మనం ఏ పుస్తకంలో ఎవరిచ్చారు అనేటువంటి విషయాన్ని రేపు పొద్దున మీకు బిఎస్సిలో కానీ టెట్లో కానీ అడిగే అవకాశం ఉంది, కాబట్టి వీటిని మీరు బట్టి పడితే సరిపోతుంది. ఇట్లా పురాణమైనటువంటి విషయాలని, పాత విషయాలని కొత్తగా చర్చించేదాన్ని పురాణం అని చెప్పేసి అన్నారు. పురాణం అంటే కేవలం పాతది అనే అర్థం కాదు, పాత విషయాల్ని కొత్తగా చెప్పడాన్ని పురాణం అంటారు అని అనేక గ్రంథాలు మనకు చెప్తున్నాయి. దీంట్లో సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశాను చరితం చేయవ
పురాణాంతు పంచలక్షణం అని నామలింగానుశాసనం అనే గ్రంథాన్ని అమరకోశం టీకాలో ఈ విషయం ఉన్నది. పురగశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ. సర్గ ప్రతిసర్గ వంశము మన్వంతరము వంశానుచరితము అనే ఐదు భాగాలు పురాణంలో ఉంటాయి. ఐదు లక్షణాలు పురాణానికి ఉంటాయి. సర్గ అంటే ఏంది? ఈ బ్రహ్మాండం అంతా కూడా పుట్టుక అంటే సృష్టి. సృష్టిని సర్గ అంటారు. ప్రతి పురాణంలో సృష్టి ఆది ఏ విధంగా జరిగింది, దేవుడు సృష్టిని ఏ విధంగా చేశాడు అనే విషయం మీద చర్చ ఉంటుంది, దాని వివరణ ఉంటుంది. అలాగే ప్రతి సృష్టి ప్రతి సర్గ అంటే ప్రతి సృష్టి అని అర్థం. కల్పాంతంలో ఈ ప్రళయం వచ్చి భూమి అంతా కూడా అంతర్ధానం అయిపోయినప్పుడు దేవుడు ప్రతి సృష్టి ఏ విధంగా చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్పేది ప్రతి సర్గ. తర్వాత దేవతలు రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళ వంశాల గురించి వివరించేది వంశము. సూర్యవంశము చంద్రవంశం లాంటి రాజుల గురించి చెప్పేటువంటిదేమో వంశానుచరితము. మన్వంతరాలు, ఇప్పటి వరకు 14 మంది మనువులు పుట్టడం జరిగింది, పాలించడం జరిగింది, వారి వారి పాలనలో ఈ భూమి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయము చెప్పడం జరిగింది. అట్లా మనువుల యొక్క పుట్టుక వారి పరిపాలన విశేషాలను తెలిపేటువంటిది అన్ని మన్వంతరము అని చెప్పేసి అంటారు. ప్రతి పురాణంలో ఏదో ఒక సందర్భంలో ఈ ఐదు అంశాలని బోధిస్తారు. కాబట్టి పురాణం పంచలక్షణం. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణాంతు పంచలక్షణం అని అమరకోశం మనకు చెప్తున్నది. ఈ ఐదు లక్షణాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. పేజీ నంబర్లు చెప్తూ పాఠం చెప్పడం అనేది చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి మీరే పుస్తకంలో వరుసగానే నేను చెప్తున్నా, కాబట్టి మీరు చూడండి. ప్రస్తుతం 148వ పేజీలో ఉన్నాం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ముఖ్యమైన విషయాలు చెప్తున్నా, మీకు చదివేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే రేపు అడగచ్చు. నెక్స్ట్, ఈ పురాణాలు 18 ఉన్నాయి. మనకు మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఇవి అడిగే అవకాశము ఉన్నది. కాబట్టి వీటి గురించి చెప్పుకుందాం. మామూలుగా ఈ 18 పురాణాలన్నీ నోటికి కంఠస్థం చేయడం అనేటువంటిది కొంచెం కష్ట సాధ్యమైనటువంటి పని. దానికోసం దేవి భాగవతంలో ఒక శ్లోకం ఇచ్చారు. ఈ 18 పురాణాలకు సంబంధించిన మొదటి అక్షరాలతోని దేవి భాగవతంలో ఒక శ్లోకం ఇచ్చారు. అదేంటంటే మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్టున్నాయి, సరే వాటిని పట్టించుకోకుండా నేను చెప్పినవి వినండి. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. అంటే ఏంది? మద్వయం అంటే మాతోని రెండు అక్షరాలు ఉంటాయి, మార్కాండేయ పురాణము మత్స్య పురాణం. భద్వయం చైవ భ అనే అక్షరంతో రెండు ఉంటాయి, భవిష్య పురాణము భాగవత పురాణం. భ్రత్రయం బ్ర అనే అక్షరంతో మూడు ఉంటాయి, బ్రహ్మ పురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వైవర్త్య పురాణము. తర్వాత వచతుష్టయం 4 వకారాలతో 4 ఉంటాయి, వామన పురాణము వాయు పురాణము వరాహ పురాణము విష్ణు పురాణము. ఆ నాప అగ్ని పురాణము నారద పురాణము పద్మ పురాణము. లింగ లింగ పురాణము గరుడ పురాణము. కూస్క కూర్మ పురాణము స్కంద పురాణము. ఇట్లా మొత్తం 18 పురాణాల యొక్క పేర్లు మనం గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా ఈ శ్లోకం ఉంటుంది. పురాణం పంచలక్షణం అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేటువంటిది ఇతిహాసం. ఇతిహా పారంపర్యోపదేశ అస్తే అస్మిన్ అస అధారే దిగ్గజ్ అని ఒక ఉన్నది. అంటే ఇది ఇలా జరిగింది అని పాతకాలం నాటి రాజుల యొక్క కథలను తెలిపేటువంటివి ఇతిహాసాలు. ధర్మార్థ కామ మోక్షాల ఉపదేశంతో కూడిన
కథాయుక్తమైనటువంటి పూర్వ వృత్తాంతము ఇతిహాసము. పురాణాలు కల్పితం కావచ్చు కానీ ఇతిహాసాలు కల్పితం కాదు. కాబట్టి మనకు భారతీయ సంస్కృతిలో హిందూ ధర్మంలో కనిపిస్తున్నటువంటి పురాణాలు అనేక ఉన్నప్పటికీ ఇతిహాసాలు మాత్రం రెండే. దాంట్లో మొదటిది రామాయణము, రెండవది మహాభారతము. కాబట్టి ధర్మార్థ కామ మోక్షానాం ఉపదేశ సమన్వితం హరి పూర్వముక్త కథాయుక్తం ఇతిహాస ప్రచక్షతే. అంటే గతంలో జరిగినటువంటి రాజుల యొక్క కథను ధర్మార్థ కామ మోక్షాలను సమన్వితం చేస్తూ చెప్పడాన్ని ఇతిహాసం అని చెప్తారు అని అన్నారు. దీంట్లో చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము, వీటిని గురించి తెలిపేదై ఉండాలి ఇతిహాసము. ఆ ఇతిహాసం తప్పకుండా ధర్మోపదేశాన్ని చేయాలి. ఇది కల్పితం కాకుండా పూర్వం జరిగినటువంటి వృత్తాంతం మాత్రమే ఉండాలి. ఇది చారిత్రక సత్యంగా ఉండాలి. ఇది వాస్తవానికి దూరంగా ఉండకూడదు, కల్పితం కారాదు, అందులో కథాకథనయుక్తంగానే సాగాలి అనేటువంటి లక్షణాలని ఇతిహాసాలకు చెప్పారు. భారతీయ సంస్కృతిలో రెండు ఇతిహాసాలు ఉన్నాయి, అవి రామాయణ, భారతాలు. ఈ ఇతిహాసాలు కూడా మళ్ళీ రెండు రకాలు, పరిక్రియ, పురాకల్పము అని. పరిక్రియ అంటే ఏకనాయక ఆశ్రయంతో ఉన్నటువంటి రచన. రామాయణం ఉదాహరణగా తీసుకుంటే రామాయణంలో రాముడు ఒక్కడే నాయకుడు, కాబట్టి ఏకనాయక ఆశ్రయము అనేటువంటిది మనకు పరిక్రియ ఇతిహాసంగా కనిపిస్తుంది, అది రామాయణం. తర్వాత ఈ పురాకల్పము అంటే బహునాయక ఆశ్రయము కలిగినటువంటిది, అది మహాభారతము. చంద్రవంశ చరిత్ర అయినటువంటి పాండవుల యొక్క కథ దీనిలో ఉంటుంది. పంచ పాండవులు ఐదుగురు మనకు నాయకులుగానే కనిపిస్తారు, దాంతోపాటు కృష్ణుడు కూడా నాయకుడుగా కనిపిస్తాడు. కాబట్టి బహునాయక ఆశ్రయం కలిగినటువంటిది పురాకల్పము, మహాభారతం అని చెప్పవచ్చు. తర్వాత వచ్చేటువంటిది మహాకావ్యము. ఈ మహాకావ్యాన్ని సంస్కృతంలో సర్గబంధం అని చెప్పేసి అంటారు. అంటే అనేక సర్గలతో కూడినటువంటి పెద్ద రచనని మహాకావ్యము అని చెప్పేసి అంటారు. ఒక్క నిమిషం. నన్నేశ్వరుని కుమార సంభవంలో 18 రకాల వర్ణనలు ఉన్నాయి. మహాకావ్యంలో కూడా 18 రకాల వర్ణనలు ఉంటాయి. ప్రబంధంలో కూడా ప్రధానమైనటువంటి లక్షణము ప్రబంధంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఆ 18 వర్ణనలు ఏంటి అనేటివి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి ఒక పద్యాన్ని పెద్దలు సూచించారు. అదేమిటి అంటే, వన జలకేళి రవి శశి తనయోదయ మంత్ర గతి రతక్షిప రణాంబునిధి మధు ఋతు పురోద్వాహ నగ విరహ ద్యూత వర్ణనాష్టాదశమున్ అని. అంటే ఉద్యానవనాన్ని వర్ణించడం, జలకేలి వర్ణన, సూర్యోదయ, చంద్రోదయ, పుత్రోదయ వర్ణనలు, మంత్రం అంటే ఎవరికైనా విషయాన్ని వివరించి చెప్పడం, ప్రయాణము, రతి, నాయకాభ్యుదయము అంటే నాయకుడు విజయాన్ని సాధించి రాజ్యానికి పట్టాభిషేకం చేసుకోవడం, రణం యుద్ధ వర్ణన, సముద్ర వర్ణన, మధుపానాన్ని వర్ణించడం, ఋతు వర్ణన, పురం వర్ణన, నగర వర్ణన, వివాహ వర్ణన, పర్వతము, విరహము, దౌత్యము మొదలైనటువంటి వర్ణనలన్నింటినీ కలిపితే 18 రకాల వర్ణనలు మహాకావ్యంలో ఉంటాయి, మరియు ప్రబంధంలో కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఇందాక చెప్పినటువంటి 18 వర్ణనలతో కూడినటువంటి దాన్ని ప్రబంధము అని చెప్పేసి అంటారు. కథలో వస్తువైక్యత ఉంటుంది, ఏకవాక్యత ఉంటుంది. దేని గురించి ఉంది ఇది అని చెప్తే ఒక వాక్యంలో కూడా చెప్పడానికి అవకాశం ఉన్నటువంటిది ప్రబంధము. వస్తువు లేక నాయకాశ్రితమై అపూర్వమైనటువంటి పాత్ర చిత్రణతో ఇది నిర్మించబడి ఉంటుంది.
శృంగార రస ప్రధానంగా దీంట్లో మనం చూస్తాము. అనువాదాలు కాకుండా ప్రబంధాలు స్వతంత్ర రచనలయి ఉంటాయి. ఇవి దృశ్య కావ్య మర్యాదలతోని నాటకీయత కలిగి ఉంటాయి అని చెప్పేసి అన్నారు. జాతి వార్త చమత్కారాలు వస్తువులో ప్రతీకాత్మకత కూడా మనకు దీంట్లో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీరు సాహిత్య చరిత్రలో తెలుసుకొని ఉంటారు కాబట్టి కొంచెం ముందుకు వెళ్తున్నా. దాంట్లో మన చరిత్ర, వసు చరిత్ర, పాండురంగ మహత్యం ఇవన్నీ కూడా ప్రబంధాలకి ఉదాహరణలుగా తీసుకోవచ్చు. అట్లానే ద్విపద కావ్యము, ఇది ఏక వృత్తాంతము, ఏక వృత్తం, ఒకే రకమైనటువంటి వృత్తాలతో ఉన్నటువంటిది ఏక ఛందం అంటాము, అదే ద్విపద. ఈ ద్విపదలో ఉన్నటువంటి మొత్తం రచన మొత్తం ఒకే ద్విపద ఛందస్సులో నడిస్తే దాన్ని ద్విపద కావ్యం అని చెప్పేసి అంటారు. ఈ ఛందో నియమం తప్ప మిగిలిన నియమాలన్నీ కూడా కావ్య నియమాలన్నీ దీంట్లో ఉంటాయి. ఈ మిగతా ఛందస్సులు అంటే సంస్కృతం ఇది మత్తేవము, శార్దులము, ఉత్పలమాల, చెప్పకమాల, సీసము, కందము ఇవన్నీ కూడా అన్ని రకాల ఛందస్సులతోని అంటే సంస్కృతం నుంచి తీసుకున్నటువంటిది, తెలుగులో వచ్చినటువంటి పద్యాలు అన్ని కూడా తీసుకున్నటువంటిది అయితే మార్గ కవిత్వాలు అంటే ఈ ఛందస్సు ద్విపదలో ఉన్నట్టు ఉంటే కనుక దాన్ని దేశీ కావ్యాలు అని చెప్పేసి అన్నారు. బసవ పురాణము దీంట్లో మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తర్వాత ఉదాహరణ కావ్యము, ఇది దైవస్తుతికి సంబంధించినటువంటి కావ్యము. దీంట్లో 7 విభక్తులు సంబోధన ప్రథమ విభక్తితో కలిపి 8. ఈ 8 విభక్తులతోని ఒక్కొక్క విభక్తిలో ఒక వృత్త పద్యాన్ని, ఒక కలిక పద్యాన్ని, ఒక ఉత్కలిక పద్యాన్ని రాస్తారు. 8 × 3 = 24 పద్యాలు. తర్వాత 8 విభక్తులను కలిపి ఒక పద్యం రాస్తారు. ఆ పద్యాన్ని అంకితం ఇవ్వడానికి, ఆ పుస్తకాన్ని అంకితం ఇవ్వడానికి ఇంకొక పద్యాన్ని రాస్తారు. ఇట్లా మొత్తం 26 పద్యాలు ఉన్నటువంటి ఒక ప్రక్రియని, ముఖ్యంగా దైవస్తుతి చేసేటువంటి ప్రక్రియని ఉదాహరణ కావ్యము అని చెప్పేసి అన్నాం. సద్దలి, బద్దలి, ఎద్దలి, ఉత్పుల్లకం అని 4 రకాలు ఉంటాయి అన్నారు. వీటి గురించి నాకు కూడా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. తర్వాత శతకానికి సంబంధించినటువంటి, శతకం అనేటువంటిది చాలా ప్రఖ్యాతి పొందినటువంటి ఒక ప్రక్రియ. దీంట్లో సంఖ్యా నియమం ఉంటుంది, అంటే కనీసం 100 పద్యాలు ఆ పైన, అంటే కొందరు 108 అన్నారు, కొందరు 100 అన్నారు. ఇట్లా సంఖ్యా నియమంతో కూడినటువంటి రచనని మనం శతకం అని చెప్పేసి అనొచ్చు. దీనికి తప్పకుండా ఉండాల్సింది మకుటము. అది పద్యాది మకుటం కావచ్చు, పద్య మధ్య మకుటం కావచ్చు, పద్యాంత మకుటం కావచ్చు, ఏక పద మకుటం కావచ్చు, ఏక పాద మకుటం కావచ్చు, ద్విపాద మకుటం కూడా కావచ్చు. మకుటము అంటే కిరీటము. ఒక రాజవంశాన్ని గుర్తించడం కోసం కిరీటం ఏ విధంగానైతే సహకరిస్తుందో అదే విధంగా ఒక శతకాన్ని గుర్తించడం కోసం దాని మకుటం కూడా మనకు అట్లా ఉపయోగపడుతుంది. ఈ మకుటాలు ఒకే పదం ఉండొచ్చు, సుమతి, భాస్కర ఇట్లా ఒకే పదంలో ఉండొచ్చు, ఏక పాదంగా ఉండొచ్చు. విశ్వదాభిరామ, వినురవీమ, లలిత సుగుణ జాల, తెలుగు బాల ఇట్లా, లేదా ద్విపాదము 2 పాదాలుగా కూడా ఉండవచ్చు. భూషణ వికాస, శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురిత దూర ఇట్లా కూడా మనకు మకుట నియమం ఉంటుంది. తర్వాత మనం చాలా మట్టుకు చూసిన మకటం అన్ని కూడా చివరిలో, పద్యం చివరిలో ఉంటాయి. అట్లా కాకుండా పద్యం మధ్యలో, పద్యం ప్రారంభంలో కూడా మకుటాన్ని పెట్టవచ్చు అని కొంతమంది ఛందో శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. తర్వాత ఛందో నియమం, శతక పద్యాలన్నీ కూడా ఏదో ఒకే రకమైనటువంటి ఛందస్సుతో ఉండాలి. ఒక పద్యం ఒక ఛందస్సులో, ఇంకో పద్యం ఇంకో ఛందస్సులో రాయడానికి వీలు లేదు అనేటువంటి. తర్వాత రస నియమము, చెప్పదలుచుకున్నటువంటిది సూటిగా చెప్పాలి, రస నియమానికి అంత ప్రాధాన్యత లేదు. అదేవిధంగా ఆత్మాశ్రయ కవిత్వం దీంట్లో ఉంటుంది. రచయిత లేదా కవి తన భావాల్ని వ్యక్తపరచుకోవడం కోసం, తన యొక్క అనుభవాలని
వ్యక్తపరచుకోవడం కోసం ఈ ప్రక్రియని ఉపయోగించుకుంటాడు. ఆత్మాశ్రయ కవిత్వం అంటే కవి తన యొక్క అనుభూతిని తన యొక్క భావాల్ని చెప్పుకోవడానికి దీన్ని ఉపయోగించుకుంటాడు. తర్వాత అతి ప్రధానమైనటువంటిది ముక్తక నియమము. ముక్తక నియమం అంటే ఏ పద్యానికి సంబంధించిన అర్థము పూర్తి అర్థము ఆ పద్యంలోనే చెప్పబడితే దాన్ని ముక్తకము అని చెప్పేసి అంటారు. ఆ ముందు పదంతో కానీ ముందు పద్యంతో కానీ తర్వాతి పద్యంతో కానీ ఈ అర్థానికి సంబంధం లేకుండా ఉంటే దాన్ని ముక్తక నియమం అని చెప్పేసి అంటారు. ఈ శతకాలు అనేక రకాలుగా ఉన్నాయి. భక్తి శతకాలు, నీతి శతకాలు, అధిక్షేప శతకాలు, శృంగార శతకాలు. శృంగార, వ్యాజస్తుతి, వేదాంత, హాస్య, నీతి, కథాత్మక, ప్రకీర్ణ అని ఇట్లా అనేక రకాలైనటువంటి శతకాలు మనము చూడవచ్చు. తర్వాత తెలుగు సాహిత్యానికి మిగతా భాషల అన్ని సాహిత్యాల కంటే కూడా తెలుగు సాహిత్యానికి విశేషమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి ప్రక్రియ అవధానము. ఈ ధ అనే ధాతువుకు అవ అనే ఉపసర్గ చేరడం ద్వారా అవధానం అనే పదం ఏర్పడింది. అవధానము అంటే చిత్తం, ఏకాగ్రత అని అర్థం. ఈ అవధానాలు అనేక రకాలు ఉంటాయి. నేత్రావధానము, నాట్యావధానము, అష్టావధానము, సహస్రావధానము, మహాసహస్రావధానము, చతుర్గుణిత అష్టావధానము అని చెప్పేసి ఉంటాయి. దీంట్లో మనం బాగా వింటున్న పేర్లు అష్టావధానము, శతావధానము, గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళ ద్వారా సహస్రావధానము, మహాసహస్రావధానము అనే పేరు కూడా మనం వింటున్నాం. దీంట్లో అవధాని, అష్టావధాని అంటే 8 మంది ఉత్సకులకు అంటే ప్రశ్నలు అడిగేటువంటి వారికి సమాధానాన్ని చెప్పడాన్ని అష్టావధానము అని చెప్పేసి అంటారు. దీంట్లో నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, న్యస్తాక్షరి, యస్తాక్షరి, పురాణ పఠనము, ఛందోభాషణము, ఘంటాగణనము అని 8 ఉంటాయి. ఈ 8లోంచి కొన్ని తీసేసి ఇంకా వేరే నియమాలు కూడా కొంతమంది పెట్టుకునే అవకాశం ఉంది. ఈ విషయాలు మీకు తెలుసు కదమ్మా, చెప్తారా ఎవరన్నా? నిషిద్ధాక్షరి అంటే ఏంటి, సమస్య అంటే ఏంటి, దత్తపది అంటే ఏంటి, న్యస్తాక్షరికి వ్యస్తాక్షరికి తేడా ఏంటి? సరే చదువు. నిషిద్ధాక్షరి అంటే ఒక ఛందస్సులో ఒక విషయాన్ని చెప్పమని ఒక పృచ్ఛకుడు అడిగినప్పుడు ఆ అవధాన్ని ఆ విషయాన్ని ఒక పద్యంలో మొదలు పెడతాడు. ప్రతి అక్షరం తర్వాత వచ్చే అక్షరాన్ని నిషేధిస్తాడు. సో ఈ అష్టావధానానికి సంబంధించినటువంటి నియమాలు మీరు తెలుసుకుని ఉంటారు, మళ్ళీ ఏదైనా కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకా కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన ప్రక్రియలే. దాంట్లో వాక్యము, ఆఖ్యానము, ఉపాఖ్యానము, గాథ, దండకము, పదం, కీర్తన, సంకీర్తన, చిత్రకావ్యాలు, అనేక ఆర్థక కావ్యాలు, సంకలనాలు అని ఇట్లా ఉన్నాయి. దాంట్లో ఉండే పద్యాల సంఖ్యను బట్టి కూడా ముక్తకం అంటే ఒకటే పద్యం ఉంటుంది, ద్విమ్ అంటే 2 పద్యాలు, త్రికం అంటే 3 పద్యాలు, పంచరత్నాలు లేదా పంచాననావళి అని 5 పద్యాలు రచన, వారణమాల అంటే 8 పద్యాలు, నవరత్నాలు అంటే 9 పద్యాలు, మాలిక అంటే 12 పద్యాలు, శశికళ అంటే 16 పద్యాలు, త్రింశత్తు అంటే 30 పద్యాలు, పంచాశత్తు అంటే 50 పద్యాలు, శతకం అంటే 100 పద్యాలు ఇట్లా మనకు వస్తా ఉన్నాయి.
తర్వాత ఇంకా కొన్ని చక్రవాళం, మంజరి, తారావళి, కళాపకం, కులకం, కోశం అనేటువంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి. మీ అంతా మీరు ఒక్కసారి పుస్తకంలో చదువుకుంటే సరిపోతుంది. వీటి బోధన ఏ విధంగా ఉండాలి? కండక ఇక్కడ ఆధునిక కావ్యాన్ని విషయానికి వస్తే, ఆధునిక కవిత్వ ప్రక్రియల్లో మనకి కనిపించేటువంటివి ఖండకావ్యము, వచన కవిత లేదా వచన కావ్యం లేదా దీర్ఘ కవిత, గజల్, రుబాయిలు, గేయ కవిత, మినీ కవిత, హైకు, నాని ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. భావ కవిత్వం, కాల్పనిక ఉద్యమం తర్వాత ఈ ఖండకావ్య ప్రక్రియ చాలా ప్రాచుర్యత పొందింది. కథ ప్రధానం కానీ భావ ప్రధానమైన చిన్న కవితను ఖండకావ్యం అని చెప్పేసి అంటారు. దీంట్లో కథకు ప్రాధాన్యత ఉండదు. వీటిని లఘు కావ్యాలు అని కూడా అంటారు. కవి యొక్క స్వీయానుభవము, ప్రకృతి చిత్రణ, ప్రణయం, సమకాలీన సంఘటనలు ఇట్లా దేన్నైనా కూడా కవి తన యొక్క రచనలో పొందుపరచవచ్చు. పుష్ప విలాపము, గబ్బిలము ఇట్లాంటివన్నీ కూడా ఖండకావ్యాలుగా మనము గుర్తించవచ్చు. తర్వాత వచన కవిత, ఎటువంటి ఛందో నియమం లేకుండా ఉన్నటువంటి దాన్ని వచన కవిత అంటారు. దీనికి ప్రధానమైనటువంటిది ఛందో నియమము. ఆకర్షణీయమైనటువంటి పదాల యొక్క పొందిక ద్వారా ఒక చురుకు అందించేటువంటి రచనని వచన కవిత అని చెప్పేసి అంటారు. ఈ వచన కవితనే సైజులో పెద్దగా ఉంటే వచన కావ్యం అవుతుంది, దీర్ఘ కవిత అవుతుంది. అదే ఈ కొత్త గబ్బిలం అనేటువంటి ఎండ్లూరు సుధాకర్ గారు రాసింది. అట్లా దీర్ఘ కవితలు చాలా ఉన్నాయి. వచన కావ్యం అనే పేరుతో కూడా వాటిని పిలుస్తూ ఉన్నారు. తర్వాత గేయ కవిత, సంకీర్తనలు, విశ్వంభర కూడా ఒక దీర్ఘ కవితని అని చెప్పేసి చెప్తారు. పాట పాడడానికి అనుకూలంగా ఉండేటువంటిది గేయ కవిత. త్రిశ్రగతి, చతురస్రగతి, ఖండగతి, మిశ్రగతి అనే తాళాలు ఈ గేయ కవితకు ఉంటాయి. గేయ ఛందస్సులో మనకి ఈ కావ్యము నడుస్తూ ఉంటుంది. తర్వాత రెండు పాదాలతో మొదలుపెట్టి 10-12 పాదాల పరిమితితో ఉండేటువంటిది మినీ కవిత. ఇంకా చిన్న చిన్నగా హైకు, నాని, గజల్ ఇట్లాంటి హైకులు, నానీలు మనకు వస్తూ ఉన్నాయి. తర్వాత చిన్న అదనమాట, కేవలం ఈ హైకు అనేటువంటిది జపాన్ కవిత నుంచి తెచ్చుకున్నాడు. 3 పాదాలు ఉంటాయి, 17 అక్షరాలు మాత్రమే ఉంటాయి. 2-3 పాదాల్లో వరుసగా 5-7-5 అక్షరాలు ఉంటాయి. ప్రతీకలు, అసాధారణమైన పోలికలు దీంట్లో ఉంటాయి. సహజ సన్నివేశము హైకు యొక్క ప్రత్యేకత అని చెప్పచ్చు. నాని కూడా అంటే 3 పాదాల్లో ఉంటుంది. చిన్న విషయంలో గొప్ప అర్థాన్ని సూచించేటువంటిది. తెలుగులో ఆచార్య ఎన్ గోపి గారు నానికి నాన్న అని చెప్పేసి అంటారు. అట్లనే అరబ్బీ భాష నుండి పుట్టి పార్సీ ద్వారా ఉర్దూలోకి, ఉర్దూ నుంచి తెలుగులోకి వచ్చినటువంటి కవిత ప్రక్రియ గజల్. ఈ గజల్ ప్రారంభంలో శృంగార ప్రదమైనటువంటి అయితే తర్వాత సంఘ సంస్కరణ, స్వేచ్ఛాప్రియత్వ అధిక్షేపము, హాస్యము, మతబోధ, ముఖస్థుతి, విద్వేషం మొదలైనవన్నీ కూడా దీంట్లో చేరాయి. గజల్ మాత్రా గణబద్ధమైనటువంటిది. తెలుగులో దాశరథి మరియు డాక్టర్ సి నారాయణ రెడ్డి, సామల సదాశివ ఇట్లాంటి వాళ్ళు ఈ గజల్ ప్రక్రియలో చాలా రచనలు చేశారు. అదేవిధంగా అదే పార్సీ భాష నుంచి తెలుగులోకి వచ్చినటువంటిది రుబాయి. ఇది కూడా ముక్తకం. 3 పాదానికి తక్కిన 3 పాదాలకు అంత్య ప్రాసం ఉంటుంది. పాదాల సారం, 3 పాదాల యొక్క సారం 4 పాదంలో ఇమిడి ఉంటుంది. ఇది స్వతంత్ర వాక్యం. ప్రతి పాదం కూడా స్వతంత్ర వాక్యంగా ఉంటుంది.
ఒక పాదం కట్టయి ఇంకో పాదంలో కలవే కలిసే అవకాశము ఉండదు, అంత్యప్రాసతో ఈ రుబాయిలు ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లానే మనకు వెన్నెల పదాలు, పర్వత పదాలు, ఆనంద గీతాలు, జాతర పాటలు, అర్ధచంద్రికలు, త్రిభంగులు, మటిమేరీకులు, విరాళి పద్య పదాలు, నేర అల్లో నేరలు, గొప్పి పాటలు, పాలెరేకులు, ఇట్లా అనేక రకాలైనటువంటి గేయ సాహిత్యము మనకు అందుబాటులో ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆధునిక కవిత్వ ప్రక్రియలు మరియు ప్రాచీన కవిత్వ ప్రక్రియల్ని మనం ఈ ప్రాథమిక స్థాయిలో ఈ విధంగా బోధించాలి, మాధ్యమిక స్థాయిలో ఈ విధంగా బోధించాలి, కళాశాల స్థాయిలో ఏ విధంగా బోధించాలి అనే స్థాయి తరగతులకు మనం సాహిత్యాన్ని బోధించాలి అని అనుకుంటే అది అభినయ గేయాల ద్వారా, కాళ్ళకు గజ్జెలు, ఇట్లా చిన్న చిన్న అడుగులతోని, మన శారీరక కదలికలతోని పిల్లలకు నేర్పేటువంటి దాన్ని అభినయ గేయాలు అని చెప్పేసి అంటారు. అట్లానే వేమన, సుమతి లాంటి సులభమైనటువంటి పద్యాలని నేర్పడం ద్వారా ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో సాహిత్య అభిరుచిని పెంచడానికి అవకాశం ఉంటుంది. శతక పద్యాలు, కథాగేయాలు, సరళ భాషా పదాలు, పద్యాలు, పద్య కథలు ఇట్లా బోధించాలి. పాటలు పాడడం, పద్యాలు చదవడం పిల్లలకి నేర్పడం ముఖ్యం. పఠనం, శ్రవణం ముఖ్యం. వచనానికి, పద్యానికి, గేయానికి పఠన శ్రవణాల మధ్య భేదాన్ని వీళ్ళు తెలుసుకుంటారు. కవిత్వం అంటే ఆసక్తి పెంపొందించుకునే అవకాశము ఉంటుంది. అదే మాధ్యమిక స్థాయి విషయానికి వస్తే కవిత్వం మీద కొంత దృష్టి ప్రసరిస్తుంది. పద్య గేయ లక్షణాలను పరిచయం చేయాలి. పద్య రచనకు, వచన రచనకు భేదం ఏమిటి, నిర్మాణ పరంగా ఉన్నటువంటి భేదాలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఛందో నియమాలు, ఒక్క నిమిషం, ఓకేనమ్మా? వాయిస్ వినిపిస్తుందా? Yes sir. స్క్రీన్ షేరింగ్ వాయిస్ ఓకే కదా? ఒకళ్ళు రెస్పాండ్ కండి, ఎవరైనా. వినపడుతుంది సార్. ప్రాథమిక స్థాయిలో అత్యంత సులభమైనటువంటి విషయాలను నేర్పిస్తే మాధ్యమిక స్థాయిలోకి వచ్చేసరికి ఈ ప్రక్రియల మధ్య భేదాల్ని గుర్తించేలాగా
మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఛంద నియమాలు ప్రాథమికమైనటువంటి అలంకారాలు, ఈ పురాణం అంటే ఏంది, ఇతిహాసం అంటే ఏంది, కావ్యము, విపద శతకము, వచన కవిత, ఇట్లా వీటి ప్రక్రియల మధ్య ఉన్నటువంటి భేదాలను పరిచయం చేయాల్సి ఉంటుంది. సాహిత్యం యొక్క లక్షణాలు, ప్రయోజనాలు, స్వభావం, కవిత దాంట్లో కవిత్వంలో ఉన్నటువంటి మాధుర్యము, వీటిని పరిచయం చేయాల్సి ఉంటుంది. సుభాషితాలు కానీ శతక పద్యాలకు సంబంధించిన మంచి విషయాలని జీవితంలోకి అన్వయించుకోగలుగుతారు. కవుల గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకొని వాళ్ళ పట్ల గౌరవ భావము పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది కొన్ని ప్రక్రియల్లో రచన చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంటర్మీడియట్ స్థాయి, కళాశాల స్థాయిలో కవిత ప్రక్రియ లక్ష్యాలను అవగాహన చేసుకుంటారు. తర్వాత డిగ్రీ స్థాయిలో అంటే ఇక్కడ మనకు డిగ్రీలో, ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగుయే ఉంటుంది కాబట్టి టెన్త్ క్లాస్ వరకు ఏదైతే నేర్చుకున్నారో అదే విషయాలని డిగ్రీలో, ఇంటర్లో కూడా మళ్ళీ నేర్చుకుంటారు. కాకపోతే ఇక్కడ ప్రాచ్య కళాశాలల్లో, ఓరియంటల్ లాంగ్వేజెస్ కళాశాలల్లో మాత్రము భాషకు సంబంధించిన, సాహిత్యానికి సంబంధించిన విషయాల్ని చాలా బాగా నేర్చుకునేకి అవకాశము ఉంటుంది. వీళ్ళు ప్రాచ్య కళాశాలల్లో డిగ్రీ కళాశాలకు భిన్నమైనటువంటి బోధన ఉంటుంది కాబట్టి వ్యాకరణము, అలంకార శాస్త్రాలు, కవిత్వ ప్రక్రియలు చాలా లోతైనటువంటి అధ్యయనము మనకు డిగ్రీ స్థాయిలో ప్రాచ్య కళాశాలల్లో కనిపిస్తూ ఉంటుంది. మామూలు కళాశాలల్లో కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కాకుండా ఆప్షనల్ తెలుగును కనుక తీసుకుంటే ఇవన్నిటి మీద కూడా లోతైన విషయ జ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకున్న విధంగా ఇట్లా ఆప్షనల్ లాంగ్వేజ్ తీసుకున్నారు కాబట్టి మీరు ఎక్కువ, మీరు కాదు డిగ్రీ వాళ్ళు, డిగ్రీలో తెలుగు ఆప్షనల్గా తీసుకున్నటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. తర్వాత పీజీ స్థాయిలో అంటే ఇప్పుడు మీరు స్నాతకోత్తర స్థాయిలో భాషా బోధనలో పరాకాష్ఠ స్థాయిది కాబట్టి ద్వర్తి, త్రర్తి, చిత్రర్థి, చిత్ర బంధ కవిత్వాలకు మీకు సంబంధించిన అన్ని విషయాలు కూడా అవకాశం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రౌఢమైనటువంటి కావ్యాలను కూడా అర్థం చేసుకోగలగాలి. పురాణాలను, ఇతిహాసాలను, మహాకావ్యాలను, అనేక శాస్త్రాల యొక్క రహస్యాలు ఉంటాయి, వాటిని కూడా అధ్యయనం చేసే అవకాశము స్నాతకోత్తర స్థాయి అంటే పీజీలో ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకమైనటువంటి బోధన, ఒక్కొక్క రకమైనటువంటి ప్రక్రియను మనం పరిచయం చేస్తూ వాటిని లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాం. తర్వాత గద్య ప్రక్రియల నిర్మాణానికి వస్తే 11వ పాఠం ఇది. ప్రాచీన కాలంలో శాస్త్రాలన్నీ కూడా పద్యంలోనే ఉండేటివి. కారణం ఏమిటంటే పద్యంలో పాఠం చెప్తే వాళ్ళు కంఠస్థం చేయడానికి సహజంగా అవకాశం ఉంటుంది, మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, తప్పులు లేకుండా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాచీన కాలంలో శాస్త్రాలు కూడా పద్యంలో ఉండేటువంటివి. పద్యం సహజంగా సౌందర్యాత్మకంగా ఉంటుంది, ఒక లయబద్ధంగా ఉంటుంది. అట్లాంటి సందర్భంలో గద్యంలో ఒక విషయాన్ని రాయడము, గద్యంలో వివరణ చేయడం అనేటువంటిది ప్రాచీన కాలంలో ఒక కత్తి మీద సాములాగా ఉండేటువంటిది. గద్యము అంటే ఛందోరహితమైనటువంటి రచన, ఛందస్సు లేనటువంటి రచనని గద్యము అని చెప్పేసి అంటారు. దీంట్లో వ్యాకరణాలు, నిఘంటువులు సహా సర్వశాస్త్రాలు పద్య రూపంలో ఉండి కంఠస్థం చేయడానికి అవకాశం ఉంది. తర్వాత కాలంలో ఈ గద్యం ఎక్కువ ప్రాచుర్యత వచ్చింది. వచ్చినప్పటికీ కూడా గద్యం కవీనాం నికషం వదంతి అని చెప్పేసి అంటారు. అంటే గద్యము రచయితలకు, అంటే ఎవరైతే కవులు ఉన్నారో వాళ్లకు పరీక్ష వంటిది అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఒక్కోసారి పద్యం రాయడం, ఆ ఛందస్సు, ఆ ఛందస్సులో పదాలను పొందిస్తే ఆటోమేటిక్ అందం చేకూరుతుంది. కానీ కవికి ఉండాలి అంటే గద్యాన్ని చాలా చక్కగా కష్టపడి రాయాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్నే ఈ పాద నియమం లేదు, ఛందో నియమం లేదు, గద్యం, వచనం ఇవి రెండింటిని కూడా పర్యాయ పదాలుగా వాడుతున్నారు. సంస్కృతంలో గద్యం అనే
పదమే ఉంది తప్ప వచనం అనే పదం లేదు అని చెప్పేసి అన్నారు. తెలుగులో కూడా ఆశ్వాసాంత గద్యాలకు వచనం అన్న వాడుక లేదు, ఆశ్వాసాంత వచనం అనే అన్నారు. కానీ ఆధునిక కాలంలో ఈ వచనము గద్యము ఈ రెండింటి కూడా పర్యాయ దీన్ని వర్గీకరిస్తారు. ఒకటేమో శైలి సంబంధమైనటువంటి వర్గీకరణ, రెండోది ఇతివృత్త ఈ శైలి సంబంధమైనటువంటి వర్గీకరణ విషయానికి వస్తే ముక్తకం, ఇందాక ముక్తకం అంటే పద్యాల శతకాల్లో ముక్తకం అంటే ఒకే ఒక పద్యం ఒకే పద్యంలో పూర్తి అర్థం వస్తే దాన్ని ముక్తకం అని చెప్పేసి అన్నాం. ఇక్కడ ముక్తకం అంటే సమాసరహితమైనటువంటి గద్యము అని అర్థం. వృత్తగంధి అంటే గద్య భాగంలో పద్య ఒక వృత్త భాగము అక్కడక్కడ చేరుతుంది అంటే పద్యంలో ఒక వృత్తంలో నాలుగు పాదాలు ఉంటే అది పద్యం అవుతుంది. అట్లా కాకుండా ఏదో ఒక పాదము దాంట్లో ఉన్న చిన్నస్తంతా కూడా గణాలు కలిసినట్లుగా అనిపిస్తే ఒకటి రెండు చిన్న పొరపాట్లు తప్ప మిగతాయి అందులో ఉంటే దాన్ని వృత్తగంధి అని చెప్పేసి అంటారు. దీర్ఘ సమాసాలతో కూడినటువంటి రచనని ఉత్కలికాప్రాయము అని చెప్పేసి అంటారు. ఉత్కలికాప్రాయం వృత్తగంధిలో వృత్త భాగం ఉంటుంది, ఉత్కలికాప్రాయంలో వృత్త భాగం అనేటువంటిది ఏమి ఉండదు, దీర్ఘ సమాసాలు మాత్రమే ఉంటారు. అల్ప సమాసాలతో కూడినటువంటి రచనను చూర్ణకం అని కూడా అంటారు. ఇవి నాలుగు కూడా శైలి సంబంధమైనటువంటి భేదాలు. తర్వాత ఇతివృత్త భేదాన్ని బట్టి గద్యాలు అనేక రకాలు ఉంటాయి. ఆఖ్యాయిక అని కథ అని, ఆఖ్యాయికను కథను వేరువేరని కొందరు అన్నారు. ఆఖ్యాయిక కథ రెండు సేమే అని చెప్పేసి కొందరు నిర్వహించారు. విభాగాలు లేకుండా పద్యాలు లేకుండా ఉన్నటువంటి కథను కథ అని, ఆఖ్యాయికకు భేదం పాటిస్తే సత్య వృత్తాంతమేమో ఆఖ్యాయిక అవుతుంది, కల్పిత వృత్తాంతము కథ అవుతుంది అని కొందరు విభజించారు. ఇంకొందరు ఏమన్నారు, నాయకుడు తన కథను స్వయంగా చెప్పుకుంటే దాన్ని ఆఖ్యాయిక అని చెప్పేసి అని అన్నారు. ఇది ఏమైనప్పటికీ రెండింటినీ కూడా భేదం చెప్పిండు కొందరు, కొందరు రెండు సమానం అని చెప్పేసి అన్నారు. తర్వాత ఖండకథ, ఒక ఏకదేశ వర్ణకం కలిగినటువంటి గద్య ప్రబంధాన్ని ఖండకథ అని అంటారు. చిత్తకథ అని కూడా మనం అనుకోవచ్చు. పరికథ, పుస్తకంలో హరికథ అని పడింది, అది పరికథ. ధర్మార్థ కామ మోక్షాలైనటువంటి చతుర్విధ పురుషార్థాలలో ఏదో ఒక విషయాన్ని తీసుకొని చిత్ర విచిత్రంగా సాగేటువంటి గద్య ప్రబంధమే పరికథ అని చెప్పేసి అన్నారు. ఈ ఏదో ఒక విషయాన్ని చెప్పే కథను పరికథ అంటే,
చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటిని కూడా చెప్పేటువంటి దాన్ని సకల కథ అని చెప్పేసి అన్నారు. ఒక పెద్ద కథ సాగుతున్నటువంటి సమయంలో మధ్యలో వచ్చేటువంటి ఒక చిన్న కథని ఉపకథ అని చెప్పేసి అన్నారు. మహారాజులు విజయ యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వసంత ఋతు వర్ణనలు కానీ ఇంకా విజయ యాత్రల వర్ణన కానీ అట్లా చేసేటువంటి బంధాన్ని పర్యాయ బంధము అని చెప్పేసి అంటే వర్ణించే గద్య ప్రబంధాన్ని పర్యాయ బంధము అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ కూడా ఇతివృత్తాన్ని బట్టి. తర్వాత గద్య కృతులు అనేక రకాలుగా ఉన్నాయి. దానిలో స్తుతి వచనాలు, భగవంతుణ్ణి స్తుతి చేస్తూ వచ్చినటువంటి వచనాన్ని స్తుతి వచనాలు అని చెప్పేసి అంటారు. దీనికి ముక్తక లక్షణం ఉంటుంది. ఇది ఉత్తమం ఉండాలనేటువంటి నియమం లేదు. భావ ప్రధానమైనటువంటిది, భక్తి ప్రధానమైనటువంటిది, విన్నపములు అనే ప్రక్రియ కూడా ఇందులో భాగమవుతుంది. మనకు సింహగిరి వచనాలు అనేటువంటిది మీరు ప్రాచీన సాహిత్యం మొదటి పేపర్లో ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు. దాంట్లో సింహగిరి వచనాలనే దాన్ని ఈ స్తుతి వచనాలకు ఉదాహరణగా మనకు ఆ పాఠాన్ని ఇచ్చారు. తర్వాత చారిత్రక సంఘటనలతోని చారిత్రక సన్నివేశాలను కావ్యాలుగా మలిస్తే దాన్ని చారిత్రక కావ్యాలు అన్నారు. ప్రతాప చరిత్ర, రాయవాచకము ఇట్లాంటివన్నీ కూడా చారిత్రక కావ్యాలుగా మనం గుర్తించారు. తర్వాత క్షేత్ర మహత్యాలు, వీటిని స్థల పురాణాలు అని కూడా అంటారు. భీమఖండం, కాశీఖండం, శ్రీరంగ మహత్యం ఇట్లాంటివన్నీ కూడా క్షేత్ర మహత్యాల కిందకి వస్తుంది. తర్వాత పురాణాలు, పురాణాలు అంటే ఆ 18 పురాణాలు కావు, ఇవి వేరే పురాణాలు. గద్య కృతులలో ఉండేటువంటి పురాణాలు ఇవి, అంటే రామాయణాలు, భారతం మొదలైనటువంటి దాంట్లో ఉన్నటువంటి కథల్ని వచన రూపంలో రాస్తే దాన్ని పురాణాలు అని చెప్పేసి అంటారు. భారత సావిత్రి, జైమిని భారతం మొదలైనటువంటివి ఈ పురాణాల కిందికి వస్తాయి. తర్వాత కల్పిత కథా కావ్యాలు, కల్పించబడినటువంటి కథలతో రాసినటువంటివి కల్పిత కథా కావ్యాలు. సారంగధర చరిత్ర, గోవ్యాకర సంవాదము, పంచతంత్ర కథలు వంటివి ఈ కల్పిత కథా సాహిత్యం కిందికి వస్తుంది. ఈ వచన ప్రక్రియ వికాసం విషయానికి వస్తే ఈ మనకు పాశ్చాత్య సాహిత్య ప్రభావంతోనే ఈ వచన సాహిత్యంలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. వచన ప్రక్రియలు మాత్రం సంప్రదాయానికి మొత్తంగా దూరం జరిగినాయి. అంటే కవిత్వ ప్రక్రియలు కొంతవరకు తన యొక్క ఉనికిని నిలబెట్టుకున్న వచన ప్రక్రియలు మాత్రం మారినాయి అని చెప్పేసి చెబుతున్నారు. ఆధునిక సాహిత్య ప్రక్రియలు తొలినాళ్ళలో గ్రాంధిక భాషలో ఉండేటువంటి పంచతంత్రం, హితోపదేశం లాంటి కథలు కూడా మనకు గ్రాంధిక భాషలో కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా కవిత్వ ప్రక్రియల్లో వచ్చినటువంటి మార్పులు సంప్రదాయాన్ని నిలబెట్టుకున్న గద్యంలో మారిపోయినాయని, అనువాద కథా సాహిత్యం ప్రారంభంలో వచ్చింది, అసలు తెలుగు సాహిత్యమే అనువాదంతో మొదలైంది, ఈ ఆధునిక వచన ప్రక్రియలు కూడా అనువాదంతోనే మొదలైనవి, వచన సాహిత్యంలో అనేక ప్రక్రియలు ప్రవేశించాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ప్రక్రియలలో ఒకటి నవల. చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపి దానికంటే ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సాహిత్య చరిత్రలో నిప్పుకున్నటువంటి ప్రక్రియ నవల. ఈ నవల అనేటువంటి పదాన్ని నొవెల్లా అనే ఇటాలిక్ పదం నుంచి వచ్చింది. దీన్ని ఆంగ్లంలో నావెల్ అయింది. ఈ నావెల్ అనేటువంటి దాని నుంచి నవల అనే పేరు పెట్టిన ఆయన మాత్రం కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. ఈ నవలని నరహరి గోపాలకృష్ణమ చెట్టి ఏమన్నాడు అంటే నవీన ప్రబంధము అని అన్నాడు. కందుకూరి వీరేశలింగం వచన ప్రబంధము అని అన్నాడు. కందుకూరి వీరేశలింగం రాసినటువంటి రాజశేఖర చరిత్రకు విమర్శ రాస్తూ కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి నవల అనేటువంటి పేరును పెట్టినట్లుగా మనకు సాహిత్య చరిత్ర చెప్తూ ఉంది. ఈ నవల ప్రక్రియలో పాత్రల యొక్క బాహుల్యం ఉంటుంది. అనేక రకాలైన పాత్రలు, అనేక రకాలైన సంఘటనలు ఉంటాయి. ఇది చాలా పెద్ద రచన, వివరణాత్మకంగా విపులాత్మకంగా ఉంటుంది. కల్పితమైనటువంటి కథ ఉంటుంది. సమకాలీన చరిత్రను
ఆ కల్పితమైనటువంటి కథలో లేదా కల్పితమైనటువంటి పాత్రల ద్వారా మనకి బోధించడం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి మలుపులతోని ఆ పాఠకుల యొక్క ఉత్కంఠను పెంచే విధంగా నవల ఉంటుంది. ఇది పెద్దగా పెద్ద రచన అని చెప్పేసి అనొచ్చు. ఈ నవలలు కూడా పౌరాణిక నవలలు, చారిత్రక నవలలు, సాంఘిక నవలలు, మనో విశ్లేషణాత్మక నవలలు, మనోవైజ్ఞానిక నవలలు, అపరాధ పరిశోధక నవలలు, సాహస నవలలు అన్ని రాజకీయ సస్పెన్స్ శృంగార హాస్య అధిక్షేప మాండలిక నవలలు అని అనేక రకాల నవలలు మనకి తెలుగు సాహిత్యంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ తర్వాత వచన ప్రక్రియలని మనం చూస్తూ ఉంటే నవల కంటే చిన్నది నవలిక, ఆ నవలిక కంటే కూడా చిన్నది కథ, ఆ కథ కంటే కూడా చిన్నది కథానిక, ఆ కథానిక కంటే కూడా చిన్నది గల్పిక అని చెప్పేసి అనుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు వచన ప్రక్రియలలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ కథ అనేటువంటిది కథ్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఈ కథ అనే ధాతువుకు చెప్పుట అనేటువంటి అర్థము ఉన్నది. ఆంగ్లంలో షార్ట్ స్టోరీ అనే పేరు ఉన్నటువంటి దాన్ని కథానిక అని పేరు పెట్టిన ఆయన ఇంద్రగంటి హనుమ శాస్త్రి. కోరంగి దక్షిణామూర్తి కథానిక వాంగ్మయం అనేటువంటి గ్రంథంలో ఈ కథానికకు కథకు కొన్ని లక్షణాలు చెప్పిండు. దాంట్లో ఏంటి అంటే సంక్షిప్తంగా ఉంటుంది కథ. మనం ఇందాక చెప్పుకున్నాం నవల అనేటువంటిది విపులంగా ఉంటుంది, వివరణాత్మకంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అనేక సంఘటనలు దాంట్లో ఉంటాయి, అనేక రకాల పాత్రలు దాంట్లో ఉంటాయి. కథలో మాత్రం అట్లా కాకుండా సంక్షిప్తంగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, ఏకాంశ వ్యగ్రత మాత్రమే దీంట్లో ఉంటుంది, స్వయం సమగ్రంగా దీంట్లో ఉంటుంది, పాత్రల మధ్య సంవాద చాతుర్యం ఉంటుంది. నవలలాగానే ఇది కూడా కల్పితము, పాత్ర చిత్రణకు ఎక్కువ అవకాశము ఉంటుంది. తెలుగులో మొట్టమొదటిగా వచ్చినటువంటి కథ దిద్దుబాటు అని గురజాడ అప్పారావు రాసింది అని చెప్పేసి కొందరన్నారు. ఆచంట సాంఖ్యాన శర్మ రాసినటువంటి లలితనే మొదటి కథ అని కొందరన్నారు. బండార అచ్చమాంబ రాసిన శ్రీవిద్య అనే కథ మొదటిది అని అన్నారు. మల్లికాగుచ్చం అని బాణపాటి హనుమంతరావు రాసింది మొదటి కథ అని కూడా కొందరు అన్నారు. ఇవి చాలా ప్రఖ్యాతి పొందినటువంటి కథలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క చారిత్రక నేపథ్యాన్ని అని చెప్పారు. కథక చక్రవర్తి అని చింతా దీక్షితులకు బిరుదున్నది. కథాశిల్పం అనే పుస్తకాన్ని వల్లంపాటి, ఇవన్నీ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చెప్తున్నా, చాలా ముఖ్యమైన పుస్తకాలు కాబట్టి. కథానిక స్వరూప స్వభావాలు అని కోరంగి దక్షిణామూర్తి, కథనరంగం అని వేదగిరి రాంబాబు, తెలుగు కథానిక అవతరణ వికాసాలని సిహెచ్ శారద మొదలైనటువంటి వాళ్ళు ఈ కథ కథానికలకు సంబంధించిన పుస్తకాలను రాశారు. చాలా పరిశుభ్రాత్మకంగా రాసినటువంటి రచనలు అవి. తర్వాత స్కెచ్ అని ఒక ప్రక్రియ ఉంది. ఇది ఇతివృత్త రహితమైనటువంటి చిన్న కథానిక స్కెచ్. ఒక 1000 పదాల లోపు ఉన్నటువంటి సమకాలీన విషయాలపైన దృష్టిని కేంద్రీకరింపజేసేటువంటిది స్కెచ్ అని చెప్పేసి అన్నారు. గల్పిక కూడా పొట్టి కథ వ్యంగ్యాత్మకమైనటువంటి కోసమేరకు ఉంటుంది అని అన్నారు. అమ్మంగి వేణుగోపాల్ అనే విమర్శకుడు కదంబం అనేటువంటి పుస్తకాల్లో ఈ స్కెచ్ మరియు గల్పికల గురించి రాస్తూ స్కెచ్ గల్పిక రెండు సమానమైనవే అని రాశాడు. దీంట్లో జ్ఞానాత్మకత మరియు కాల్పనికత రెండు కలిస్తే స్కెచ్ అవుతుంది అని, ఎక్కువ వ్యాస లక్షణం ఉంటే అది స్కెచ్ అవుతుంది, ఎక్కువ కథనాత్మకత ఉంటే అది గల్పిక అవుతుంది అని కూడా ఆయన చెప్పారు. కథ అంటేనేమో సార్వజనికమైనది, జీవితాన్ని జీవితంలో ఉండేటువంటి ఒడిదొడుకుల్ని చెప్తుంది అని, గల్పిక అంటేనేమో వ్యక్తిగతమైనది, హేళన ప్రధానమైనది అని చెప్పేసి కొన్ని చెప్పాడు. ఈ గల్పిక అనే దానికి కొడవగంటి కుటుంబరావు ఆద్యుడని యువ అనే పత్రికలో ఒక విమర్శకుడు రాశాడు. గల్పిక యొక్క ప్రధానమైనటువంటి లక్షణము విమర్శ, హేళన, వ్యంగ్యము అని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. తర్వాత ఆత్మకథ, స్వీయ చరిత్ర,
Leda autobiography ante mee andariki telusu evar gurinchi vallu rastunnatvanti rachanalani tama tama jeevithanni vyaktikaristu tama samakalina paristhitullo unnatvanti amshalanu vivarinchetvantidi vivarinche prayatnam chesetvantidi aatmakatha idi saralanga untundi sotkorshaku taavu lekunda veellu rastaru ఈ స్వీయ రచనలు పద్య రచనలు కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు గద్య ప్రక్రియగా చెప్పుకుంటున్నాం కాబట్టి గద్యంలో కూడా ఉన్నాయి. కందుకూరి వీరేశలింగం పంతులు యొక్క రచన స్వీయ చరిత్ర మొట్టమొదటిది తెలుగులో. జీవిత చరిత్ర కూడా ఆయననే మొదటి రాశాడు. విక్టోరియా రాణి, జీసస్ చరిత్ర, రాజారాం మోహన్ రాయ్, కౌల చరిత్ర ఇట్లాంటి అన్ని కూడా కందుకూరి వీరేశలింగం పంతులు మొదటి జీవిత చరిత్రలుగా రాశారు. ఇక్కడ ఆత్మకథకు జీవిత చరిత్రకు అంటే స్వీయ చరిత్రకు జీవిత చరిత్రకు ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే స్వీయ చరిత్ర పూర్తిగా ఆత్మాశ్రయమైతే జీవిత చరిత్రనేమో పరాశ్రయంగా ఉంటుంది. ఒక వ్యక్తిలోని భావాలను ఆనాటి సమకాలీన విషయాలను అన్నింటినీ కూడా తెలిపేటువంటిది ఈ జీవిత చరిత్ర అని చెప్పేసి అనుకోవచ్చు. తర్వాతది యాత్రా చరిత్ర. ప్రతి వ్యక్తి ఎక్కడికో ఒక దగ్గరికి యాత్రలు చేస్తూ ఉంటారు. ఆ యాత్రల్లో వాళ్ళు పొందినటువంటి అనుభూతుల్ని రాసుకుంటే దాన్ని యాత్రా చరిత్ర అని అంటారు. తెలుగులో ఏనుగుల వీరాస్వామి రాసినటువంటి కాశీ యాత్ర చరిత్ర అనేటువంటిది మొట్టమొదటి యాత్రా చరిత్రగా చరిత్రకారులు గుర్తించారు. అలాగే నాయని కృష్ణకుమారి రాసినటువంటి కాశ్మీర దీపకలిక కూడా మంచి ఆదరణ పొందినటువంటి యాత్రా చరిత్రగా మనము గుర్తించవచ్చు. మ్యూజింగ్స్ అంటే గాఢమైనటువంటి ఆలోచన అని ఈ తెలుగులో చలం యొక్క మ్యూజింగ్స్ చాలా ప్రసిద్ధమైనవి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. తర్వాత వ్యాసము బ్రౌన్ అనేటువంటి ఆయన వ్యాసం అనే పేరు పెట్టాడు. వ్యాసం అంటే విస్తరించినది అని అర్థం. ఇది ఫ్రెంచ్ సాహిత్యంలో మొట్టమొదటిసారి పుట్టింది. స్పష్టంగా సమగ్రంగా ఉంటూ పేరాల వారిగా విభజన చేస్తూ ఒక్కొక్క శీర్షికను పెడుతూ సరళంగా సూటిగా ఒక విషయాన్ని గురించి విడమరచి చెప్పేటువంటిది వ్యాసము అని చెప్పేసి అని అన్నారు. వ్యక్తిగతంగా సన్నిహితంగా విశ్రాంతిగా సంభాషణాత్మకంగా లలితంగా హాస్యంగా ఉండే వ్యాసం ఒక రకమైతే వస్తుగతంగా సిద్ధాంతీకరించి హేతుబద్ధంగా వ్యవస్థీకృతంగా వివరణాత్మకంగా ఉండేటువంటి వ్యాసం మరొక టీ అని చెప్పేసి అన్నారు. తర్వాత జానపద కథలకు సంబంధించి ఇవి కూడా వచన ప్రక్రియల్లో ఒకటి. ఇవి ఎవరు సృష్టించినవి కాదు, జనసామాన్యంలో ఒకరి ద్వారా ఒకరికి ప్రచారం అవుతూ వచ్చినటువంటిది. తెలుగులో బిరుదురాజు రామరాజు గారు, నాయని కృష్ణకుమార్ గారు, ఆరు సుదర్శన గారు ఈ జానపద కథల మీద పరిశోధనలు చేశారు. అనేక గ్రంథాలని వెలువరించడం జరిగింది. తర్వాత హరికథ పితామహుడుగా గుర్తింపు పొందినటువంటి వాడు ఆదిపట్ల నారాయణ దాసు. హరికథ ఒక జానపద కథా ప్రక్రియ అయినప్పటికీ దీంట్లో పాటలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, కథలు ఉంటాయి, పక్క వాయిద్యాలు ఉంటాయి. ఒక విషయాన్ని ఎక్కువ ఆసక్తికరంగా చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నమే అంటారు. దీని యక్షగానం నుంచే హరికథ పుట్టింది అని కూడా కొందరు చెప్తూ ఉంటారు. సంపాదకీయ వ్యాసం గురించి మీకు తెలుసు, పత్రికలలో వస్తున్నటువంటి విషయాలను సంపాదకీయ వ్యాసాలు అని అంటారు. సమకాలీన విషయాల పట్ల పత్రిక యొక్క దృష్టి, పత్రికలు ఏ విధంగా చూస్తుంది, తమ పత్రిక ఎట్లా దీన్ని విశ్లేషిస్తుంది అని పత్రిక యొక్క దృష్టిని తెలిపేటువంటిది సంపాదకీయ వ్యాసం. తర్వాత దృశ్య కావ్య ప్రక్రియలు, వీటినే దశవిధ రూపకాలు అని చెప్పేసి అంటారు. మనకి అంటే రచనలు కేవలము చదువుకోవడానికే కాకుండా చూడడానికి ప్రదర్శనాయోగ్యమైనటువంటి రచనలని దృశ్య కావ్య ప్రక్రియలు అని చెప్పేసి అంటారు. దాంట్లో నాటకము, ప్రకరణము, బాణము, ప్రహసనము, డీమము, వ్యాయోగము, సమవాకారము, వీధి, అంకం, ఇహామృగం అనేటువంటి 10 రకాల రూపకాలు ఉన్నాయి. దాంట్లో నాటకం అనేటువంటిది సమాహార కళ. దీంట్లో సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, అభినయం ఉంటుంది. ఈ అభినయం కూడా 4 రకాలుగా ఉంటుంది, ఆంగికము, ఆహార్యము, వాచికము, సాత్వికము.
ఆంగికము అంటే కాళ్ళు చేతుల యొక్క కదలికల ద్వారా, శరీర కదలికల ద్వారా చేసేటువంటి ఆంగికము. వేషధారణ దుస్తుల ద్వారా, వేషం ద్వారా చేసే అభినయము, ఆహార్యము. నోటి మాటల ద్వారా చేసేటువంటిది వాచికము. ముఖ కవళికలు మరియు ముఖంలో వచ్చేటువంటి భేదాలను చూయిస్తూ చేసేటువంటిది సాత్వికం అని నాలుగు రకాల అభినయాలు ఉంటాయని చెప్పేసి అన్నారు. ఈ దీంట్లో నాటకం అనేటువంటి దాంట్లో వస్తువుకు ప్రఖ్యాతమైనటువంటి వస్తువు ఉండాలి, ధీరోదాత్తుడైనటువంటి నాయకుడు ఉండాలి. నాటకం కూడా నాటకాంతం హి సాహిత్యం అని చెప్పేసి పెద్దలు అన్నారు. ఈ నాటకంలో మంగళాదీని, మంగళ మధ్యాహ్ని, మంగళాంతాని నాటకం అని చెప్పేసి అన్నారు. అంటే ఎప్పుడు కానీ నాటకము మంగళకరంగా ప్రారంభం కావాలి, మధ్యలో మంగళకరమే ఉండాలి, చివరికి కూడా మంగళమే ఉండాలి అని చెప్పేసి అన్నారు. తర్వాత నాంది, ప్రస్తావన, విష్కంభము, అంక విభజన, పంచసందులు, భరతవాక్యం అనేటువంటివి ఐదు ఆరు భాగాలు నాటకంలో ఉంటాయి. ఈ నాటకం సుఖాంతంగా కావాలి. మోదాంత నాటకాలే భారతీయత, దుఃఖాంత నాటకాలు, విషాదాంత నాటకాలు పాశ్చాత్య సాహిత్యం నుంచి మనకు వచ్చినాయి. తర్వాత ప్రకరణం విషయానికి వస్తే కవి స్వీయ ప్రతిభదే కల్పించినటువంటి ఇతివృత్తాన్ని ప్రకరణం అని చెప్పేసి అంటాడు. ధీర లలితుడైనటువంటి నాయకుడు ఉంటాడు, ధీరోదాత్తుడైనటువంటి నాయకుడు ఈ ప్రకరణంలో ఉండడు. కులస్త్రీ వేశ్యలలో ఒకరు నాయికగా ఉంటారు అని. బాణం అంటే ఒకే అంకంతో ఉండేటువంటి చిన్న నాటకము. ధూర్తుడు కాని విటుడు కాని పాత్ర అయి దీంట్లో ఉంటాడు. ఒకే పాత్ర ఉంటుంది, ఒకే సన్నివేశం ఒకే అంకంలో పూర్తవుతుంది. హాస్యరస ప్రధానమైనటువంటి ప్రహసనము. వస్తువు ప్రఖ్యాతమై ధీరోదాత్తులైనటువంటి 14 మంది నాయకులు ఉండేటువంటిది ధీమము. ప్రఖ్యాత వస్తువు, అనేక మంది ధీరోద్ధతులైనటువంటి నాయక ప్రతి నాయకులు దీంట్లో ఉంటారు. ముఖ ప్రతిముఖ నిర్వహణ సందులు అనే మూడే సందులు దీనిలో వాడతారు. నాలుగు పంచ సందులు, ఐదు సందులు ఉంటాయి. ఐదు సందులకు బదులు వ్యాయోగంలో మూడు సందులను మాత్రమే వాడతారు. హాస్య శృంగారం చెప్తారు. ప్రఖ్యాతమైన ఉదాత్తులైన 12 మంది నాయకులు ఉండేటువంటి ఒక రూపకము సమవాకారము. 18 నాడికల సమయంలో ఈ నాటక యొక్క సమయము అంటే నాటకం ప్రదర్శించబడాలి. ఒక నాడిక అంటే 24 నిమిషాలు, అంటే 18x24 నిమిషాల్లో ఈ ఇది పూర్తవుతుంది సమవాకారం. వీధిని ఏకాంకిక అని కూడా అంటారు. ప్రశ్న సమాధాన రూపంలో చిత్ర విచిత్ర ప్రసంగాలకు ఈ వీధిలో ఉన్నటువంటి ప్రత్యేకత. కరుణరస ప్రధానమైనటువంటి మరొక రూపకము అంకము. ప్రకరణం నాటక ప్రకరణమైన అంకం నుండి ఈ అంకాన్ని విభజించడం కోసం దీన్ని ఉత్సృష్టికాంకము అనే పేరుతో పిలుస్తారు. దీంట్లో కరుణరసం ప్రధానంగా ఉంటుంది, దీన్నే నాటిక అని కూడా అంటున్నారు. ఈహామృగం అంటే దివ్యమైనటువంటి స్త్రీ నిమిత్తము జరిగే యుద్ధాలను చిత్రించేటువంటిది ఈహామృగము. అమర స్త్రీ సంగమం మాత్రమే ఉండాలి. మృగంలాగా అలభ్యమైనటువంటి నాయకను నాయకుడు కోరుతాడు దాన్ని, కాబట్టి దీన్ని ఇహా మృగము అని చెప్పేసి అంటారు. మిశ్రమ ఇది వృత్తం దీంట్లో ఉంటుంది, అంటే కల్పితము మరియు ప్రఖ్యాతం రెండు రకాల ఇతివృత్తాలు దీంట్లో ఉంటుంది. పాశ్చాత్య నాటక ప్రభావంతో మన తెలుగులోకి వచ్చినటువంటిది విషాదాంత నాటకము. భారతీయ సంస్కృతిలో ఇందాక చెప్పినట్లు సుఖాంత లేదా మోదాంత నాటకాలే ఉండేటువంటి పాశ్చాత్య నాటక ప్రభావంతో విషాదాంత నాటకాలు కూడా వచ్చినాయి. ఈ నాటకాలు ప్రారంభ కాలంలో
వీధి యక్షగానం పేర్లతో ఉండేటువంటివి. తొలి దశలో గద్య పద్యాత్మకాలుగా మిశ్రాలుగా ఉండేటువంటివి. తర్వాత తర్వాత ఇది వచన నాటకాలుగా మారిపోయినాయి. ప్రారంభ కాలంలో సంస్కృత నాటకాల్లో పాత్రోచితమైన భాషా ప్రయోగం ఉంటే, తెలుగులో ఉత్తమ పాత్రలకు సంస్కృతము, నీచ పాత్రలకు ప్రాకృతం వాడారు. సంస్కృత పదాలు, ప్రాకృత పదాలు అని ఇట్లా తెలుగు నాటకాల్లో వేద వెంకటరాయ శాస్త్రి సంస్కృత ప్రాకృత పద్ధతిలో గ్రాంధిక వ్యవహారికాలను కూడా రాశారు. అంటే పాత్రోచితమైనటువంటి భాషను ఉపయోగించినటువంటి కవి రచయిత వేద వెంకటరాయ శాస్త్రి. విచిత్రం ఏంటంటే ఈయననే గ్రాంధిక భాష ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తి. కానీ పాత్రోచిత భాషను తన నాగానందం అనేటువంటి నాటకంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. ప్రాచీన గ్రీసులో రెండు రకాల నాటకాలు ఉండేటువంటివి. దాంట్లో ట్రాజడీ కామెడీ అని రెండు. ఈ ట్రాజడీ అంటేనేమో విషాదాంత నాటకము, కామెడీ అంటేనేమో సుఖాంతము లేదా మోదాంత నాటకాలు అని చెప్పేసి అన్నారు. ఇక దివ్య లీలా రూపకము, అద్భుత రూపకము, మూకాభినయము, గేయ నృత్య సంబంధమైనటువంటి నాటకాలు ఇవన్నీ కూడా తెలుగులోకి పాశ్చాత్య నాటక ప్రభావం కారణంగా వచ్చినాయి. 45 నిమిషాల లేదా గంటలోపు ప్రదర్శించబడేటువంటి దాన్ని ఏకాంగిక అని చెప్పేసి అంటారు. రేడియో మాధ్యమంగా వచ్చిన తర్వాత ఈ శ్రవ్య నాటికలు మనకి బాగా ప్రాచుర్యంలోకి పొందాయి. చిందు భాగవతము, గొల్ల శుద్ధులు, తోలుమొమ్మలాట, వీధి భాగవతాలు, భజనలు, కోలాటాలు ఇవన్నీ కూడా ఏకాంకిక కిందకే వస్తాయి. తర్వాత దేశీయమైన నాటక ప్రక్రియ యక్షగానము, వీళ్ళు నృత్యము, సంగీతము, సాహిత్యం మూడు ఉంటాయి. వీళ్ళు పాడేటువంటి పాటల్లో రగడ భేదాలు, ఏలలు, జోలలు, శుభాల పాటలు, ధవల పాటలు, వెన్నెల పదాలు, కుమ్మెద పదాలు ఇట్లా అనేక రకాలైనటువంటి పద్యాలు, పాటలు వీళ్ళు పాడుతూ ఉంటారు. పాత్రోచితమైన భాష ఉంటుంది. సింగి సింగడ్ అనే హాస్య పాత్రలు ఉంటాయి. కొరమంజి అనేటువంటిది కూడా ఒక పాత్ర దీంట్లో ఉంటుంది. తర్వాత వీటిని ఏ విధంగా బోధించాలి? ప్రాథమిక స్థాయిలో, మాధ్యమిక స్థాయిలో, కళాశాల స్థాయిలో. అంటే ప్రాథమిక స్థాయిలో పాఠ్యాంశాలలో అధిక భాగం వచనమే ఉంటుంది. ఉపవాచకాలు సర్వసాధారణంగా వచన ప్రక్రియలలోనే ఉంటాయి. ప్రాథమిక స్థాయిలో కథలు, వ్యాసాలు సంభాషణలలో ఉంటాయి. ఈ స్కెచ్, గల్పిక, ప్రాచీన వచన రచన, కైఫీత్ వాటిని పరిచయాత్మకంగా చెప్పాలి. ఆత్మకథ, జీవిత కథ, జీవిత చరిత్రకు తేడా చెప్పాలి. అదే కళాశాల స్థాయికి వస్తే మాధ్యమిక స్థాయిలో కొంచెం పెంచి చెప్తే కళాశాల స్థాయిలో వీళ్ళు కథలు, నీతి బోధకాలు, భావాభివ్యక్తి లక్ష్యంగా బోధన చేయాల్సిన అవసరము ఉంటుంది. స్నాతకోత్తర స్థాయిలో వివిధ వచన ప్రక్రియల నిర్మాణ యొక్క రహస్యాలను బోధించాలి. వస్తువుకు, ప్రక్రియకు ఉన్నటువంటి సంబంధాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ రచన యొక్క తాత్విక నేపథ్యాన్ని చెప్పాలి. పూర్తి నవల పాఠ్యాంశంగా ఉంటుంది. మీకు కూడా ఒక సబ్జెక్ట్లో పూర్తి నవలని పాఠంగా ఇచ్చారు. ఆత్మ కథ, జీవిత కథ మొదలైన వాటి యొక్క అంశాలను దీంట్లో చూపించడం జరుగుతుంది. ఈ రచనకు లక్ష్య లక్షణ సమన్వయం చేయగలుగుతూ ఇంకా ఈ ప్రక్రియలకు సంబంధించిన వివరణని తీసుకోవాలి. ఏ విధంగా అయితే మనం పద్య అంటే కావ్య భేదాలను ఏ విధంగానైతే స్థాయికి తగ్గట్లుగా కొంచెం స్థాయి పెంచుతూ నేర్పించినాము, గద్య ప్రక్రియల్ని కూడా అదే విధంగా నేర్పించాల్సిన అవసరము ఉంటుంది. స్నాతకోత్తర స్థాయిలో సాహిత్య విమర్శ గ్రంథాలు, జానపద ప్రక్రియల్ని పాఠాంశాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్నాతకోత్తర స్థాయిలో చదువుకున్నటువంటి వాళ్ళే మనకి మళ్ళీ బోధకులుగా కూడా ఉపయోగపడతారు, సాహిత్య సృష్టి చేయగలుగుతారు. కాబట్టి వీళ్లకు ఈ ప్రక్రియల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని బోధించాల్సిన అవసరము ఉన్నది. 4 పాఠాలు చెప్తామని అనుకున్నాను, కానీ 2 పాఠాలు మాత్రమే అయినాయి. ఇవి చాలా అవసరమైనటువంటి కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సరే, ఈ పరీక్ష నిర్వహణ సూత్రాలు, పద్ధతులు అనేటువంటి మన పాఠంగా ఉంది.
అది రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఇంకో 5 నిమిషాలు టైం ఉంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇక బహుశా రేపు ఉన్న 2 క్లాసులలో ఈ పరీక్షలు మరి ఇతర అంశాలకు సంబంధించినటువంటి విషయాలను మనం పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు ఒక 3 గంటలు మనకు సమయం ఉంది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా స్పీడ్గానే అయింది అని నేను అనుకుంటున్నా, కానీ ఏం డౌట్స్ లేవు అంటే కనుక 5 నిమిషాలు ముందైన సరే క్లోజ్ చేద్దాం. ఉన్నారా? సరే మంచిది. రేపు పొద్దున 10:30 మళ్ళీ మనం కలుద్దాం. మీరేం మాట్లాడట్లేదు అంటే బహుశా ఏం డౌట్స్ లేవు అని నేను అనుకుంటున్నా. సార్ ఓకే అమ్మా, థ్యాంక్ యూ రెస్పాండ్ అయినందుకు. ఎవరు? లక్ష్మి సార్. లక్ష్మి గారు ధన్యవాదమ్మా. ఎక్కడి నుంచి? నల్గొండ నుంచి సార్. మంచిదమ్మా, అర్థమైతుంది కదా చెప్పింది, కొంచెం స్పీడ్ అయినా. అర్థమైతుంది సార్, ఏం డౌట్స్ లేవు ఈ రోజు. ఓకే అమ్మా, సంతోషం. థ్యాంక్ యూ సార్. మంచిది, రేపు పొద్దున 10:30 కలుద్దాం. ఓకే సార్. హలో సార్. అమ్మా చెప్పండి సార్. అసైన్మెంట్స్ గురించి చెప్తారా సార్? ఏం అసైన్మెంట్స్ ఇచ్చారు కదమ్మా మీకు. ఇచ్చారు సార్. ఎలా రాయాలి? మీకు ఫస్ట్ ఇయర్ లో రాసిండ్రు కదా. రాసాం సార్. సేమ్ అంతే, సింగిల్ సైడ్ వన్ సైడ్ పేపర్ లో మీరు ఇచ్చిన ప్రశ్నని అర్థం చేసుకొని దాదాపు మీకు 7-8 పేజీలు ఉంటుంది. దాన్ని ఒక 4 పేజీలకు కుదించి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకొని మీ సొంత వాక్యంలో రాయాలి. ఓకే సార్. మీ మీ స్టడీ సెంటర్లలో వాళ్ళు ఇచ్చిన డేట్లలో కంప్లీట్ చేసి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఓకే సార్. మనం ఇచ్చిన ఈ అసైన్మెంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, దాని గురించి మాట్లాడు. 8th పేపర్ సంబంధించి. అయింది సార్. మంచిది, సంతోషం.